హాయ్ హలో నమస్తే అందరికి, మీరంతా ఎలా ఉన్నారు? నేను మీ మంజరి. నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. మీరంతా ఎలా ఉన్నారనేది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఈ వీడియో ఏంటి అనేది ఆల్మోస్ట్ మీ అందరికీ ఇప్పటికే టైటిల్ చూస్తే అర్థమైపోయి ఉంటుంది కదా. నా వరలక్ష్మి పూజ, వరలక్ష్మి వ్రతం నేను ఎలా చేసుకున్నాను, ఎలా డెకర్ చేశాను, ఎలా అరేంజ్ చేశాను అని చెప్పి మీతో షేర్ చేసుకుందామని వీడియో అనమాట. అట్ ద సేమ్ టైం ప్యారలల్గా యూట్యూబ్లో వీడియో పోస్ట్ చేసినట్టయితే లైఫ్ టైం మెమరీగా నాకు వీడియో అనేది స్టోర్ సేవ్ అయ్యి ఉంటుంది కదా అని చెప్పే థాట్తో, లైక్ అండ్ మోర్ ఓవర్ వీడియో అసలు పోస్ట్ చేయాలని థాట్ లేదు, అందుకని నేను కంప్లీట్ వీడియో అయితే షూట్ చేయలేదు. జస్ట్ పూజ వ్రతం అంతా అయిపోయిన తర్వాత నేను అంత డెకర్ కంప్లీట్గా ఎలా వచ్చింది అని చెప్పి వీడియో ఒక 2 మినిట్స్ ఆఫ్ ద వీడియో కంప్లీట్గా నేను షూట్ చేశాను అనమాట. అండ్ కొన్ని పిక్చర్స్ అయితే క్లిక్ చేశాను, అవి అన్నీ అటాచ్ చేసి వాయిస్ ఓవర్ అనేది ఇస్తున్నాను. అండ్ మోర్ ఓవర్ నేను ఫస్ట్ వీక్ ఆఫ్ ద వరలక్ష్మి వ్రత, ఫస్ట్ వీక్ ఆఫ్ ద ఫ్రైడేనే నేను పోస్ట్ చేసేసాను. ఎందుకు అంటే తర్వాత 3 వీక్స్ అనేది అవైలబిలిటీలో ఉండమన్నమాట, అందుకని ఇంకా ఒకేలే ఫస్ట్ వీక్ ఉన్నాం కదా అని చెప్పి ఇంకా పూజ అయితే చేసుకున్నాను. జస్ట్ ఎలా చేశాను ఏంటి అనేది, సో నా దగ్గర ఆల్రెడీ ఇండియాలో లాస్ట్ టైం వెళ్ళినప్పుడు కజిన్ మ్యారేజ్ ఉంటే అప్పుడు ఆ మ్యారేజ్ కోసం అని చెప్పి బ్యాక్ డ్రాప్స్ కొన్ని అండ్ స్టాండ్ కూడా పర్చేస్ చేశాము, అదే ఇప్పుడు రీయూజ్ చేశాను అనమాట. ఎలాగో నాకు లైక్ ఏమైనా పూజలు అవి చేసుకున్నప్పుడు యూజ్ అవుతుందని చెప్పి నేను నాతో పాటు ఇండియా నుంచి దుబాయ్కి వచ్చినప్పుడు తెచ్చేసుకున్నాను. ఆ స్టాండ్ అరేంజ్ చేసి అండ్ ఉన్న బ్యాక్ డ్రాప్స్లో ఈ బ్లూ కలర్ బ్యాక్ డ్రాప్ అయితే నాకు మంచిగా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది అనిపించింది, ఎందుకంటే టెంపుల్ థీమ్ ఓరియంటెడ్ గోపురంతో వచ్చింది కదా. సో అని చెప్పి ఈ బ్యాక్ డ్రాప్ అనేది అరేంజ్ చేసుకొని ఎడ్జెస్లో చిన్న స్పేస్ అనేది కనిపిస్తూ ఉంటే నా దగ్గర డిజైనర్వి నెట్టెడ్ దుప్పట్టాస్ ఉంటే వన్ సైడ్ గ్రీన్ కలర్ది వన్ సైడ్ ఎల్లో కలర్ది అరేంజ్ చేసి అండ్ బంతిపూలు గార్లాండ్స్వి ప్లాస్టిక్వి ఉంటే అవి అలా లాస్ట్లో అరేంజ్ చేశాను. అండ్ కలశం అనేది డైనింగ్ టేబుల్ చిన్నది 2 సీటర్ డైనింగ్ టేబుల్ ఉంటే ఆ డైనింగ్ టేబుల్ మీద ఇంకొక బ్యాక్ డ్రాప్ ఎల్లో కలర్ది లోటస్ ఫ్లవర్స్ది ఉంటే దాన్ని నేను అరేంజ్ చేసి దాని మీద కలశం అనేది పెట్టుకున్నాను అనమాట. 2 చెంబులు పెట్టి పైన ఉన్న చెంబుకి ఒక స్టిక్ అరేంజ్ చేసి 2 బ్లౌజ్ పీసెస్తో నేను డ్రేపింగ్ లాగా చేశాను, అది శారీ లాగా కాదు, జస్ట్ 2 బ్లౌజ్ పీసెస్ ఉంటే ఫోల్డ్స్ చేసి ఒకటి కుచ్చిల్లాగా అండ్ ఒకటి షోల్డర్ పార్ట్ హ్యాండ్ లైక్ దుప్పటలాగా అలా అరేంజ్ చేశాను అనమాట. అండ్ చిన్న చోకర్ ఉంటే దానికి బాడీ ఫిట్గా ఉంటుంది కదా అని చెప్పి వడ్డానంలో పెట్టి అండ్ ఒకటి నక్లెస్ అనేది లాగా అరేంజ్ చేశాను. అండ్ నేను ఎవ్రీ ఇయర్ వరలక్ష్మి వ్రతానికి కాస్ అనేది తీసుకుంటాను, ఆ కాసు వరలక్ష్మి అమ్మవారికి మెడలో పెట్టాను అండ్ గాజులు అది పెట్టి ఫ్లవర్స్తో డెకర్ చేశాను. అలానే పసుపు కుంకుమ తాంబూలం గాజులు శారీ అవన్నీ పెట్టి నేను కుక్ చేసిన పూజ కోసం ప్రసాదాలు పిండి వంటలు చేసినవన్నీ అలా అరేంజ్ చేసి పూజ అయితే చేసుకున్నాను. నాకు చాలా క్యూట్గా మంచిగా అనిపించింది. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసరికి నా దగ్గర దియాస్ క్యాండిల్ హోల్డర్స్ ఉంటే వాటిలో ఫ్లవర్స్ అవన్నీ అరేంజ్ చేశాను అనమాట. నాకు చాలా ప్లెజెంట్గా ఏదో టెంపుల్లో ఉన్నాము, టెంపుల్లోనే అమ్మవారిని చూసామని చెప్పి చాలా క్యూట్గా అనిపించింది. సో మీకు ఎలా అనిపించింది డెకరేషన్ అరేంజ్ చేయడం అంతా నాతో కామెంట్లో షేర్ చేసుకోండి. జస్ట్ మీతో షేర్ చేసుకుందామని చెప్పి వీడియో అయితే పోస్ట్ చేస్తాను. ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోవద్దు, బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. అండ్ కిందన వచ్చేసరికి తులసి కొట్ట తులసి అమ్మగారిని పెట్టుకుని దీపమది పెట్టుకున్నాను. లవ్ యూ ఆల్, బాయ్, టేక్ కేర్, స్టే హోమ్, స్టే హెల్దీ ఫ్రమ్ మీ మంజరి. కీప్ లవింగ్, స్టే ట్యూన్, బాయ్ బాయ్.